మూవీ స్టార్టింగ్లో ఒక చిన్న గ్రామంలో చౌదరీలు బాగా డబ్బున్న వాళ్ళు ఇటుకల బట్టీ నడుపుతూ ఉంటారు ఆ బట్టీలో ధనువా కూడా పనిచేస్తాడు అతని వయసు యాభై ఐదేళ్లు అతను ఇంట్లో ఒక్కడే ఉంటాడు అతనికి పెళ్లితో అవసరం లేదనుకుంటాడు అతను ఇలాగే ఉండాలనుకుంటాడు అతనికి ఆ అమ్మాయి దొరకదనుకుంటాడు కానీ ఆ ఊర్లో ఉండే పూజారి అతని కోసం ఒక అమ్మాయిని వెతికి తీసుకొస్తాడు ఆ అమ్మాయి పేరు బౌరి ఆమె వయసు ఇరవై మూడు సంవత్సరాలు జనాల దృష్టిలో ఆమె చాలా దురదృష్టవంతురాలు ఇప్పటికీ ఆమెకు మూడు సంబంధాలు చెడిపోయాయి మొదటి పెళ్లిలో పెళ్లి కొడుకు మంటపంలోనే హార్ట్అటాక్తో చనిపోయాడు రెండవ పెళ్లి ఖాయమైన కొన్ని రోజుల్లోనే ఆ పెళ్లి కొడుకు కూడా చనిపోతాడు మూడో పెళ్లి సంబంధం అన్నిటికంటే భిన్నమైనది పెళ్లి రోజు గుర్రం మీద నుంచి కిందపడి ఆ పెళ్లి కొడుకు చనిపోతాడు ధనుమ పెళ్లికి వచ్చిన వారిలో ఐదు మంది ప్రత్యేకమైన వాళ్లు ఉన్నారు ఒకతను చౌదరి అజ్మీర్ సింగ్ అతను బట్టి ఓనర్ ఊర్లో ఎవరైనా ఇతని దగ్గరే ఇటుకలు కొనుగోలు చేయాల్సిందే ఇంకొకతను బట్టి మేనేజర్ సోరిన్ ఇతను కూడా ప్రత్యేకత కలిగినవాడే ఇతను గూండాగిరి కూడా చేస్తాడు మూడో వ్యక్తి ఊరి పూజారి ఇతను ప్రతిదీ లాభం లేకుండా చేయడు ఇతను ఊర్లో అందరి దగ్గర డబ్బు ఆశించడు కేవలం ఆడవాళ్ల దగ్గర నుంచి శారీరక సుఖాన్ని మాత్రమే కోరుకుంటాడు నాలుగో వ్యక్తి ఇతను ఊర్లో షాపు నడిపే అతను ఇతనందరికీ అప్పిస్తాడు కానీ దానికి బదులుగా ఆడవాళ్ళ దగ్గర నుంచి కేవలం శారీరక సుఖాన్ని కోరుకుంటాడు వీళ్ళందరికంటే మరీ భిన్నంగా ఉండే వ్యక్తి ఐదో వ్యక్తి ఆ ఊర్లో డాక్టర్ ధనువా పెళ్లికి చౌదరి ఇద్దరు తమ్ముళ్ళు దయా గోపాల్ కూడా వచ్చారు చౌదరితో పూజారి ధనువా పెళ్లి నేను అంత అందమైన అమ్మాయితో చేశాను మీరు మీ పెద్ద తమ్ముడు గురించి అసలు పట్టించుకోవట్లేదు అని రెచ్చగొడతాడు ధనువాకి ఒంట్లో అంత శక్తి కూడా లేదు ఇంత అందమైన అమ్మాయిని ఏం చేసుకుంటాడు అనుకుంటారు చౌదరి తమ్ముడు ఊరిలో పెద్ద వెదవలు వాళ్లు కన్ను పడని అమ్మాయి ఉండదు పెళ్లి జరిగిన రాత్రి ఊరిలో ఒక మానసిక స్థితి సరిగ్గా లేని బసంతి అనే అమ్మాయిని అడవిలోకి తీసుకెళ్లి రేప్ చేసి ఈ విషయం ఆమె ఎవరికైనా చెప్తుందేమో అనే భయంతో ఆమెను చంపి నదిలో పడేస్తారు వాళ్ళు ఎప్పటిలాగే మేము తప్పించుకోగలము అనుకుంటారు కానీ ఈసారి రేప్తో పాటు మర్డర్ కూడా చేశారు ఊరి జనాల నోర్లు మూయడం కష్టమవుతుంది పైగా ఇన్స్పెక్టర్కి చౌదరికి అస్సలు పడదు పాత నేరాలు కూడా బయటపడతాయి తర్వాత రోజు చౌదరి వాళ్ల ఇద్దరు తమ్ముళ్లు చేసిన దానికి పశ్చాత్తాపం కోసం గుడికి తీసుకుని వెళ్తాడు పోలీస్ ఇన్స్పెక్టర్ గుడికి చేరుకుంటాడు పోలీస్ ఇన్స్పెక్టర్ చౌదరి కళ్ల ముందే ఇద్దరి తమ్ముళ్ళని కొట్టుకుంటూ తీసుకుని వెళ్తాడు కానీ చౌదరి వాళ్ల దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవని ఛాలెంజ్ చేస్తాడు పోలీసులకి కూడా ఈ విషయం తెలుసు కానీ ఇన్స్పెక్టర్కి ఒక ఐడియా ఉంది డిఎన్ఏ టెస్ట్ ద్వారా నేరం రుజువు చేయొచ్చు కాబట్టి తర్వాత ఇన్స్పెక్టర్ స్టేషన్లో పడేసి ఇద్దరిని బాగా తన స్టైల్లో చితకబాత్తాడు దాంతో ఇద్దరూ నిజాలు బయటపెట్టి చేసిన తప్పు ఒప్పుకుంటారు అప్పుడు చౌదరి తమ్ముళ్ల బెయిల్ కోసం ఊర్లో ఉన్న లాయర్ని కలుస్తాడు లాయర్ చౌదరితో ఇన్స్పెక్టర్ మీ తమ్ముళ్ల మీద ఎలాంటి సెక్షన్లు బనాయించాడంటే వాళ్లకి బెయిల్ రవడం కూడా కష్టమే అంటాడు కానీ ఒక్క మార్గం ఉంది సెటిల్మెంట్ చేసి దీని నుంచి బయటపడొచ్చు కానీ దానికోసం చాలా డబ్బు ఖర్చవుతుంది అంటాడు కానీ చౌదరి దగ్గర అంత డబ్బు లేదు పూజారి ఒక ఐడియా చెప్తాడు బట్టీలో పనిచేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా డబ్బులు తీసుకోమని చెప్తాడు అప్పుడు నీ పని సులభం అవుతుంది అంటాడు మూడు వందల మంది పేదవాళ్ల దగ్గర నుంచి సగం డబ్బు తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు బట్టీలో వాళ్ళు అక్కడ పని కూడా మానుకోలేరు ఎందుకంటే వేరే చోట పనిచేయడానికి ఆ ఊర్లో ఇంకో బట్టీ కూడా లేదు ఒకవేళ ఎవరైనా ఎదురు తిరిగితే మేనేజర్ సోరీన్ గూండాగిరి ఉండనే ఉంది సగం జీతం కావడం వల్ల పనిచేసే వాళ్ళందరి పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది అందులో ధనువా కూడా ఒకడు ఎదురు తిరగడం వల్ల చాలా మాటలు పడాల్సి వస్తుంది సోరిన్ ఎక్కువ డబ్బులు కావాలంటే నువ్వు కొత్తగా పెళ్లి చేసుకున్న నీ భార్యని నా దగ్గరికి పంపించు అంటాడు ఇంకోవైపు లాలా సరుకులు అప్పు ఇవ్వడానికి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అనుకుంటాడు తర్వాత చౌదరిని తనకు రావాల్సిన కూలీ డబ్బులు అడుగుతాడు అప్పుడు చాలా మాటలు పడాల్సి వస్తుంది కూలీ డబ్బులు సగమే కావడం వల్ల కూలీ పని చేసుకునే వాళ్ళందరి పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది ధనువతో పాటు కూలీ పని చేసే వాళ్ళలో ఒక వ్యక్తి కొడుకు ఆరోగ్యం పాడవుతుంది మందులు కొనడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బు లేదు అందువల్ల అతను తన కొడుకు మందుల కోసం తన భార్య మాలతిని డాక్టర్ దగ్గర పడుకో పెట్టాల్సి వస్తుంది ఈ విషయాన్ని బౌరీ తన భర్తతో చెప్తుంది అప్పుడు అతను ఇది పేదవాళ్ల తలరాత అంటాడు పరిస్థితులు అలా చేయిస్తాయి అందులో వాళ్ల తప్పేమీ లేదు అంటాడు తర్వాత రోజు చౌదరి దగ్గరికి ధనువా మళ్ళీ తన కూలీ డబ్బులు అడగడానికి వెళ్తాడు చౌదరి నీ భార్యని నా దగ్గరికి పంపించు నీ కూలీ డబ్బులు ఇస్తాను అంటాడు ధనువ ఎదురు తిరిగి నేను నా ఏడు రోజుల కూలీ డబ్బులు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నా భార్యని నీ దగ్గరికి పంపించను అంటాడు ఆ మాటకి చౌదరికి కోపం కట్టలు తెంచుకుంటుంది సోరిన్ అతని మనుషులతో బాగా కొట్టిస్తాడు కొట్టించడం వల్ల అతని ప్రాణమైతే పోదు కానీ అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది డాక్టర్ అతనికి ట్రీట్మెంట్ చేస్తాడు కానీ బిల్లు చాలా వేస్తాడు డాక్టర్ మాలతీలాగా బౌరీని కూడా వాడుకోవాలి అనుకుంటాడు కానీ ఇక్కడ అతని పాచికలు పారవు ఆమె ఇంట్లో సామానంతా అమ్మేసి అతనికి ఫీజు మొత్తం చెల్లిస్తుంది జనాలు బౌరీ దురదృష్టం వల్లనే అతనికి ఇలా జరిగింది అనుకుంటారు అతన్ని కూడా అకాల మృత్యువు కవలిస్తుంది అంటారు అది విని ఆమె కూడా అది నిజమే అనిపిస్తుంది ఒకరోజు బౌరీ గుడికి వెళ్తుంది పూజారిని ఏదైనా పరిష్కారం చెప్పమని అడుగుతుంది పూజారి ఒక ఉపాయం చెప్తాడు దానికోసం రాత్రి నువ్వు ఒంటరిగా రావాలి అంటాడు తపస్సు చాలా కఠినమైనది నువ్వు అది గుర్తుపెట్టుకో నువ్వు కేవలం ఒక వస్త్రం మాత్రమే వేసుకుని రావాలి అంటాడు భౌరి ఈ విషయం గురించి తన భర్తతో చెప్తుంది అప్పుడు ధనువ పూజారి చెప్పింది చేస్తే ఆరోగ్యం బాగుపడేటట్లయితే డాక్టర్ కంటే పూజారి గొప్పగా ఏం చేస్తాడు అంటాడు అతనికి తెలుసు పూజారి మనసులో ఏముందో కాబట్టి ఆరోగ్యం అదే బాగవుతుంది దానికోసం నువ్వేమీ ఇబ్బంది పడుకో అంటాడు ఆ రాత్రి పూజారి ఆమె కోసం చాలా ఎదురు చూస్తాడు కానీ ఆమె గుడికి వెళ్ళదు ఈ విషయంలో లాలా పూజారిని ఎగతాళి చేస్తాడు సోరిన్ అందుకే అతని పనిలో నుంచి తీసేశాను తప్పనిసరి పరిస్థితుల్లో తన భార్యని నా దగ్గరికి పంపిస్తాడు అని కానీ లాలా నువ్వు వాళ్ల సామాన్లు కొని డబ్బులు ఇచ్చావు వాళ్ళు డాక్టర్ ఫీజు కూడా ఇచ్చేశారు అందుకే పూజారి దగ్గరకు కూడా రాలేదు అంటాడు నువ్వు మా పూర్తి ఆశల మీద నీళ్లు చల్లేసావు అంటాడు కానీ లాలా తప్పు నాది కాదు ఆ డాక్టర్దే అంటాడు అతను కోలుకోవడానికి బదులుగా చనిపోవడానికి ఏదైనా మందిచ్చి ఉంటే మన అడ్డు తొలగిపోయేది అంటాడు అప్పుడు డాక్టర్ నా దగ్గర ఒక ఉపాయం ఉంది అంటాడు తర్వాత రోజు డాక్టర్ చౌదరి సహాయంతో పంచాయితీ పెడతాడు ఊరి జనాలందరి ముందు ఊర్లో ఒక ఆపద రాబోతోంది ఒక మహమ్మారి ఊర్లో సోకబోతుంది అంటాడు డాక్టర్ చేతిలో ఒక మెడికల్ రిపోర్ట్ ఉంటుంది అది ధనువాది అంటాడు ఇతనికి ఎయిడ్స్ ఉంది అంటాడు ఊళ్ళో జనాలకి ఏమీ అర్థం కాదు ఇది రోగమా అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు కానీ భయంకరమైనది అని మాత్రం అర్థం చేసుకుంటారు ఇది ఎలా అందరికీ వ్యాపిస్తుంది అది వ్యాపించడానికి కారణం ఏంటనేది కూడా ఎవ్వరికీ తెలియదు ఈ రిపోర్ట్లో ఈ నిజమెంతో అనేది డాక్టర్కి తెలియాలి చౌదరి డాక్టర్ ఇద్దరు ధనువాన్ని ఊరు నుంచి పంపేయాలి అంటారు లేదంటే వ్యాధి వ్యాపించడం వల్ల అందరూ చనిపోతారు ఊరు మొత్తం శ్మశానంలా మారుతుంది అంటారు ఊళ్ళో అందరూ చదువులేని వాళ్ళు అందరూ అతని ఊరు నుంచి తరిమేయాలి అనుకుంటారు ఊరు నుంచి దూరంగా పంపిస్తారు ధనువ ఊరి బయట ఒక చిన్న గుడిసెలో ఉండాల్సి వస్తుంది ధనువ భార్యని కూడా తన దగ్గర ఉంచుకోలేదు ఆమెను కూడా అతనికి దూరంగా ఉంచుతాడు లేదంటే ఆ వ్యాధి ఆమెకు కూడా సోకుతుంది అనుకుంటాడు ఊరికి దూరంగా ఉంటూ ఏ పని చేయలేడు కానీ అతను బతకాలి అంటే తినాలి కాబట్టి ఇప్పుడు పౌరి ఇటుకల బట్టీలో పనిచేయాల్సి వస్తుంది కానీ అక్కడ ఆమె శరీరం మీద కామాందుల కళ్ళు పడతాయి ఒకరోజు ముంబై నుంచి ఒక అబ్బాయి వస్తాడు అతను కూలీల మీద డాక్యుమెంటరీ షూట్ చేయడానికి వచ్చాడు అతను ఊళ్ళో కూలీల కష్టాల గురించి ఒక డాక్యుమెంటరీ తీస్తాడు ఊర్లో ఒక మహిళ అతని ఇంట్లో వంట చేయడానికి ఇంట్లో పనిచేయడానికి బౌరీకి పనిపిస్తుంది ఎందుకంటే కామందుల మధ్య బట్టీలో పనిచేయడం ఆమెకు చాలా కష్టమైపోయింది ముంబై నుంచి వచ్చిన అబ్బాయి యువకుడు అతని ఇంట్లో పనిచేస్తూ అతన్ని చూస్తూ బౌరీ మనసులో ప్రేమ కలుగుతుంది చివరికి ఒకరోజు అతను షూటింగ్ చేయడం పూర్తయిపోతుంది అతను తిరిగి ఊరికి వెళ్ళిపోతూ ఉంటాడు బయట చాలా వర్షం పడుతూ ఉంటుంది ఆమెని ఇంటి దగ్గర వదలడానికి వెళుతూ దారిలో ఇద్దరూ ప్రేమని పంచుకుంటారు శారీరకంగా ఒక్కటవుతారు వాళ్ళు చీకటిలో ఎవ్వరూ చూడలేదనుకుంటారు కానీ బట్టి మేనేజర్ సోరిన్ దగ్గర పనిచేసే ఒక అబ్బాయి వేరే అమ్మాయితో గడుపుతూ వీళ్ళని చూస్తాడు ఆ రాత్రి ఈ విషయాన్ని ఆ ఐదుగురు దుష్టులకి చెప్తాడు ఈ విషయంలో అందరూ చాలా అసహనంతో ఉంటారు బౌరి మాగు బదులుగా ఆ పిల్ల కుంకను ఎంచుకుంది అని తర్వాత రోజు ఊర్లో అందరి ముందు ఆ అబ్బాయిని కీరాతకంగా కొట్టిస్తారు ఊర్లో బౌరీ గురించి పంచాయితీ పెడతారు ఈ సంఘటన వల్ల ఆమె భర్త కూడా ఆమెతో తెగతెంపులు చేసుకుంటాడు ఎందుకంటే ఆమె అతన్ని మోసం చేసిందని ఇప్పుడు ఆమె ఆ ఊర్లో జీవించడం చాలా కష్టమవుతుంది ఆమెకి ఏ పని కూడా లేదు తన భర్త తోడు కూడా లేదు ఇప్పుడు ఆమె ఊరిలో ఒంటరి అవల కొన్ని రోజులు చాలా కష్టాలు పడిన తర్వాత వాళ్ళేం కోరుకుంటున్నారో అదే చేయాలి అనుకుంటుంది ఆమె చౌదరికి అతని గ్యాంగ్కి ఈ వార్త పంపుతుంది ఆమె వాళ్లతో పడుకోవడానికి రెడీగా ఉంది అని కానీ ఆమె మిగతా అమ్మాయిలతో పోలిస్తే ఏడు రెట్లు అధికంగా డబ్బు కోరుకుంటుంది అందువల్ల వాళ్లలో ఎవరు ఆమె దగ్గరికి వెళ్ళడానికి అడుగు ముందుకు వేయరు కానీ ఆ రాత్రి ఒకరి తర్వాత ఒకరు ఆమె ఇంటికి చేరుకుంటారు కానీ అందులోంచి ఒక్కరు మాత్రమే ఆ రోజు ఆమెతో కొత్త వ్యాపారానికి ప్రారంభం చేయనున్నారు అది ఎక్కువగా డబ్బున్నవాడు మాత్రమే ఇక్కడ అందరికంటే ఎక్కువ డబ్బులు లాలా తీసుకువచ్చాడు అంటే మొదటి రాత్రి ఆమెతో లాలాదవుతుంది ఆ రాత్రి ఆమెతో బాగా ఎంజాయ్ చేస్తాడు ఊర్లో అందరూ ఆమె మీద పిచ్చెక్కి ఉన్నారు ఊర్లో అందరికీ తెలిసిపోయింది బౌరీ వ్యభిచారం మొదలుపెట్టింది అని డబ్బు తీసుకుని అందరూ ఆమె ఇంటి ముందు క్యూ కట్టారు పూజారి మొదలుకొని డాక్టర్ ఆఖరికి కూలీ పని చేసుకునే వాళ్లు కూడా బౌరీ దగ్గరికి వెళ్లారు ఊళ్ళో ప్రతి మగాడు భార్యకి బదులుగా వేరే అమ్మాయి దగ్గరికి వెళ్తాడు అందరూ అవకాశం రాగానే బౌరీ మీద ఉన్న ఆకలి తీర్చుకున్నారు ఇప్పుడంతా ఈ విషయం సాధారణంగా మారిపోయింది ధనువ అంతా తెలిసి కూడా ఊరి బయట ఉండాల్సి వచ్చింది బౌరీ తన మర్యాదని అమ్మేసింది ఇంకోవైపు లాయర్ చౌదరికి డబ్బులు త్వరగా ఏర్పాటు చేసుకోమని చెప్పాడు కానీ ఇప్పుడు ఆలస్యం అవడం వల్ల జడ్జి తీర్పిచ్చేశాడు వాళ్లకి శిక్ష పడింది డబ్బు మొత్తం పోయింది అయినా కూడా లాయర్ ఇప్పుడు ఇంకో ఉపాయం ఉందని చెప్తాడు అతను బసంతి అమ్మమ్మ ద్వారా సెటిల్మెంట్ చేసి కేస్ వాపస్ తీసుకోవచ్చని చెప్తాడు చౌదరి బసంతి అమ్మమ్మ దగ్గరికి వెళ్తాడు ఆమె అతని అన్నలే ఆమెని రేప్ చేసి చంపేశారు అని చెప్తుంది అది అతని తలరాత బసంతి చౌదరి కూతురు ఆమె కోడలు బతికున్నప్పుడు చౌదరి ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు ఆమెకు పుట్టిన బిడ్డనే ఈ బసంతి ఈ విషయం తెలుసుకున్న చౌదరి తన కూతురు విషయంలో ఇలా జరిగినందుకు అతని మనసు చచ్చిపోతుంది ఎవరి జీవితమైతే లెక్కలేదనుకున్నాడో ఎవరి ప్రాణమైతే లెక్కలేదనుకున్నాడో ఆమె అతని కూతురు ఈ సంఘటన తర్వాత అతను చాలా ఎక్కువగా కుమిలిపోయాడు అందరితో మాట్లాడడం కూడా మానేశాడు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండేవాడు ఒకరోజు ఆలోచిస్తూ ఆలోచిస్తూ అతను ప్రాణం వదిలేస్తాడు ఎవరికి ఈ విషయం అర్థం కాదు సడన్గా అతను ఎలా చనిపోయాడు అని తర్వాత కొన్ని రోజులకి డాక్టర్ కూతురు ఆరోగ్యం పాడవుతుంది మందులు మార్చి మార్చి ఇచ్చినా కూడా ఏవీ చేయవు ఆమె ఆరోగ్యం ఇంకా క్షీణిస్తూ ఉంటుంది ఎప్పుడూ జ్వరం వస్తూ ఉండేది ఒకరోజు ఆమె బ్లడ్ శాంపుల్స్ టెస్ట్కి పంపిస్తాడు అప్పుడు అతనికి ఒక చేదు వార్త వస్తుంది అతని కూతురికి ఎయిడ్స్ సోకిందని తెలుస్తుంది ఇది ఎలా జరుగుతుంది అని తన కూతుర్ని బాగా కొడతాడు నువ్వు ఎవరి దగ్గర ఈ తప్పు చేస్తావని అడుగుతాడు అప్పుడు ఆమె క్లినిక్లో తన అసిస్టెంట్ మన్నుతో ఎఫ్ఐర్ ఉందని చెబుతుంది ఆ తర్వాత డాక్టర్ అతన్ని బాగా కొడతాడు నువ్వు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి వస్తుంటావని ఆరా తీస్తాడు తను బౌరీ దగ్గరికి వెళ్తుంటానని చెప్తాడు ఈ వ్యాధి ఆమె దగ్గర నుంచి సోకింది అనుకుంటాడు మన్ను నోటి నుంచి బౌరీ పేరు విని డాక్టర్ వెన్నులో వణుకు పుడుతుంది ఎందుకంటే అతను కూడా ఆమె దగ్గరికి ఎన్నోసార్లు వెళ్ళొచ్చాడు దీన్ని బట్టి లాలా పండిట్ సోరిన్ చాలామంది ఆమె దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ ఈ వ్యాధి బారిన పడ్డారు అని అర్థం డాక్టర్కి తెలుసు ఈ వ్యాధికి మందు లేదు కొన్ని రోజుల తర్వాత తన ఆరోగ్యం కూడా పాడవుతుంది అతను కూడా చనిపోతాడని సమయం గడిచే కొద్దీ ఊర్లో చావుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది అప్పుడు మీడియాలో ఈ విషయం తెలిసి ఆ ఊర్లో ఏదో వ్యాధి వ్యాపించిందని అందరి బ్లడ్ టెస్ట్ చేస్తారు ఆరు వందల మందిలో నూట యాభై మందికి ఈ వ్యాధి సోకింది అందులో మగవాళ్లతో పాటు ఆడవాళ్ళు కూడా ఉన్నారు అందరికీ తెలిసింది ఎయిడ్స్ ప్రాణాలు కూడా తీస్తుంది అని అప్పుడు ధనువాన్ని దోషిని చేస్తారు ఎందుకంటే డాక్టర్ ముందు ధనువాకి ఈ వ్యాధి సోకిందని అందరి ముందు రిపోర్ట్స్ చూపించాడు అప్పుడు ఊరి జనాలు అతన్ని కొట్టుకుంటూ మళ్లీ ఊర్లోకి తీసుకుని వస్తారు అతన్ని బ్లడ్ టెస్ట్ చేస్తారు అతనికి వ్యాధి ఉందో లేదో అని ఆ రోజు డాక్టర్ అందరి ముందు పంచాయతీలో ధనువాకి వ్యాధి ఉందని చెప్పాడు కానీ నిజానికి బౌరికి ఈ వ్యాధి ధనువా నుంచి సోకలేదు ముంబై నుంచి డాక్యుమెంటరీ షూట్ చేయడానికి వచ్చిన ఆ అబ్బాయి ద్వారా సోకింది ఇప్పుడు ఊర్లో అందరికీ తెలిసిపోయింది ఆ రోజు పంచాయతీలో డాక్టర్ అబద్ధం చెప్పాడు ధనువాకి ఎయిడ్స్ ఉందని ఊళ్ళో జనమంతా కోపంతో డాక్టర్ లాలా సోరిన్ పూజారి అందరి మీద విరుచుకుపడ్డారు పోలీసులు కూడా ఊరి జనాలని వాళ్ల మీదకి వదిలేస్తారు జనమంతా కోపంతో డాక్టర్ లాలా సోరిన్ పూజారి అందరి మీద విరుచుకుపడతారు పోలీసులు కూడా ఊరి జనాలని వాళ్ల మీదకి వదిలేస్తారు జనాలందరూ వారిని తరిమి తరిమి కొట్టి చంపేస్తారు ఇంకోవైపు ఈ విషయం తెలిసి ధనువ బౌరీ కూడా అనారోగ్యంగా ఉందని తెలిసి ఆమె దగ్గరికి వెళ్తాడు అప్పటికీ ఆమె చనిపోయి ఉంటుంది ఆమె విషయంలో విచారంగా ఉన్నా కూడా ఆమె మీద ప్రేమతో ఆమె అంతిమ సంస్కారాలు పూర్తి చేస్తాడు ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్